గెస్ట్ వర్క్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ వర్క్ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చిన్నరాజప్ప నిమ్మకాయల చినరజప్ప అనగానే తెలుగుదేశం పార్టీ ఔనిత్యాన్ని తెలుగుదేశం పార్టీ యొక్క విశేషతను తెలిపే మహోన్నత వ్యక్తి నిమ్మకాయల చిన్నరాజప్ప రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తున్నప్పటికీ కూడా ఆయన మంచితనం ఆయన సేవా దృక్పథం ఆయన మంచి పేరు సైకిల్ జోరుని ఏమాత్రం తగ్గనివ్వలేదు అంతేకాకుండా పెద్దాపురం నియోజకవర్గమే కాకుండా జిల్లాలో చంద్రబాబు నాయుడు సైతం మనల్ని పొందిన వ్యక్తి నిమ్మకాయల జప్ప అటువంటి నిమ్మకాయల చిన్నరాజప్పతో ఈరోజు మన గెస్టోర్ కార్యక్రమం నమస్కారం సార్ సార్ నిమ్మకాయల గారు ముందుగా మా నైంటీ న్యూస్ తరపు నుంచి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి సార్ ఈరోజు నిమ్మకాల చిన్నర జప్ప అనగానే ఒక ఒక బ్రాండ్ నేమ్ అది అంటే ఒక పార్టీకి కానివ్వండి ఒక మంచితనానికి మానవత్వానికి ఒక బ్రాండ్ అసలు మీరు రాజకీయాలకు రావాలి అని మీకు ఎందుకు అనిపించింది సార్ అసలు ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు యువత అంతా ముందుకు రావడం జరిగింది అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు ఎడ్యుకేషన్ పూర్తి చేసి తర్వాత నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినట్టునే ఆయనతోటి ఎక్కడుంటే అక్కడ మీటింగ్లకు వెళ్ళటం అలవాటు అయిపోయింది దాని ద్వారా కంటిన్యూగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి పూర్తి రాజకీయాలు రాజకీయాల్లోకి ఎంటర్ అవడం జరిగింది సార్ ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా మీరు చేసే సేవ ఏదైతే ప్రజల సంక్షేమం కోసం పెద్దాపురం నియోజకవర్గంలో మీరు ఏదైతే శ్రమించారో ఆ శ్రమకు దగ్గ ఫలితం ఖచ్చితంగా దక్కింది ఎందుకంటే రాష్ట్రం అంతా నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా పెద్దాపురంలో టీడీపీని టచ్ కూడా చేయలేకపోయినాడు దానికి కేవలం మీ సర్వీసే కాను చెప్పండి సార్ మీకు ఏ రకమైన గైడెన్స్ ఉంది చంద్రబాబు దగ్గర నుంచి మీరు ఎలాగా సపోర్ట్ చేశారు ప్రజలకి నాకు మొదటి నుంచి కూడా ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత పూర్తిగా కమిట్మెంట్గా చేసే బాధ్యత నాకు ఉంది ఆ రోజు ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా పెళ్ళి చేశాను బ్రహ్మాండంగా చేశాను తర్వాత వచ్చారు జిల్లా పార్టీ బాధ్యత అప్పు చెప్పారు ఇరవై రెండు సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేశాను అలాగనే కార్పొరేషన్లు చేశాను మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేశాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనుకునే విధంగా పెద్దాపురం తీసుకొచ్చి ఎమ్మెల్యే అప్ప చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకం తోటి అక్కడ అప్ చెప్పారు కనుక ప్రజలు కూడా నేను ఎక్కడి నుంచి వచ్చాను అని చెప్పి వీళ్ళందరూ కూడా చేస్తాడని నమ్మకంతో ఓట్లు వేశారు కనుక ఐదు సంవత్సరాలు కూడా మంత్రిగా ఉండి రోజు కూడా కాన్ఫరెన్స్లో అందుబాటులో ఉండి కాన్ఫరెన్స్లో సమస్యలు ఏంటి తెలుసుకుని సమస్యలన్నీ కూడా పరిస్థితి కృషి చేసి రో పెద్దాపురం డివిజన్ డివిజన్ కూడా అభివృద్ధి చెందలేదు ఆ డివిజన్ కూడా పూర్తిగా ఆఫీసులన్నీ కట్టాలి అలాగే రోడ్లు వేయాలి మధ్యన సౌకర్యం కల్పించాలి హాస్పిటల్ కట్టాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది అన్నింటిలోనే సక్సెస్ అయ్యాను సెవెంటీ పర్సెంట్ పూర్తి చేశాను బ్యాలెన్స్లు మిగిలిపోతే ఆ బ్యాలెన్స్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి కూడా చేయలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తూర్పుగోదావరి జిల్లాకి ఈ ఎనలేని సంబంధం బంధం ఉంది సార్ అటువంటి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇంత చిత్తుగా ఓడిపోయినప్పటికీ కూడా నిమ్మకాల చిన్నరజప్ప చెట్టు నుంచి ఒక నిమ్మకాయ కూడా కొయలేకపోయారు కానీ ఈరోజు నిమ్మకాల చిన్నరజప్ప అనే వ్యక్తి లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ శూన్యం అనే వస్తుంది దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు ఇప్పుడు అదేమీ కాదు కానీ పార్టీ కమిట్మెంట్ తోటి పనిచేసే కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఎన్టీ రామారావు గారి నుంచి కార్యకర్తలు ఉన్నారు శాసనసభ్యులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కొంతమంది అయితే మళ్ళీ పదవి పొందారు ఇంట్లో పడుకునే పరిస్థితి ఉంది అది కాకుండా పార్టీ కమిట్మెంట్గా పనిచేసి కార్యకర్తలు అందరూ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు అలాగే కమిట్మెంట్ అయిన ప్రజలు ఉన్నారు ప్రజలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ రా ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ జిల్లాను అభివృద్ధి చేశారని నమ్మకం ఉంది అనిచేత ఈరోజు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కేటర్ బలంగా ఉంది దాన్ని చంద్రబాబు నాయుడు గారు బలం చేయడం కోసం ఈ పార్టీ ఆర్గనైజేషన్ సెట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాడు అదంతా కూడా పూర్తిగా సెట్ అయితే పూర్తిగా ఆర్గనైజేషన్ సెట్ అయ్యి కింద స్థాయి వరకు కూడా బాగా కార్యకర్తలు ఎలక్ట్ అవుతున్నారు ఇప్పుడు సార్ మీరే అంటున్నారు కార్యకర్తలు క్యాడరు చాలా స్ట్రాంగ్గా ఉందండి కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము విన్న దేని ప్రకారం ఏంటంటే పార్టీ క్యాడర్ టీడీపీ ఈనాడో కోల్పోయింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ప్రజలు పట్టం గట్టి మీకు చేసినప్పటికీ కేవలం తెలుగుదేశం ప్రభుత్వం కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే మీరు ఓటమి పాలయ్యారా కాదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు ఓ పక్కన కార్యకర్తలను బా బాధ్యత పార్టీ ఆర్గనైజేషన్ అంతా కూడా పార్టీకి అభివృద్ధి గవర్నమెంట్లో ఉంటే కొంత పార్టీ మీద కొంచెం అశ్రద్ధ వస్తుంది బాధ్యత ఎవరిదంటే ఎవరైతే ఎమ్మెల్యే ఎగ్గాడో ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో పార్టీని కాపాడే బాధ్యత ఎమ్మెల్యేకి ఉంటుంది కొంతమంది ఎమ్మెల్యే అశ్రద్ధ చేయడం వలన కొంత దెబ్బతిన్నా ఎందుకంటే నూటికి నలభై ఓట్లు మాకు వచ్చినాయి పార్టీ క్యాడర్ ఎక్కడ సెట్ రాలేదు అంతా బాగున్నారు అయితే ఆ రోజు గాలి అనిపించింది ఒకసారి ఈ జగన్ గారు అడగటం ఈ అనేక అనేక అపోహలు సృష్టించటం అన్నింటి మీద కొంత ఇబ్బంది వచ్చింది కానీ మళ్ళీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అంతా కూడా ఎవరైతే సబ్దతగా ఉన్నారో వాళ్ళందరూ కార్యకర్తలు అందరూ కూడా మళ్ళీ సెట్ అయ్యి మళ్ళీ పార్టీ ఆర్గనైజేషన్లో సెట్ వస్తున్నారు అందరూ కూడా సార్ ఇప్పుడు జిల్లాలో ముఖ్య నాయకులు ముఖ్య నేతలు ఉన్నారు తెలుగుదేశం నుంచి అందులో మీరొకరు యనమల రామకృష్ణులు ఒకరు అలా కొంతమంది ఉన్నారు కేవలం యనమల రామకృష్ణుడు గారి వల్లే పార్టీ వీక్ అయింది అని మా దగ్గర సమాచారం మా దగ్గర పట్టిక్యులర్ కొంతమంది చెప్పడం జరిగింది దాన్ని మీరు ఎక్కువ ఇప్పుడు జిల్లాలో బాధ్యత నాది యనమల రామకృష్ణ గారు బుచ్చి చౌదరి గారు మేము సీనియర్ లీడర్స్గా ఉన్నాం ఏదైనా జబ్ప్పు జరిగితే ముగ్గురిది బాధ్యత కానీ ఒకరిది బాధ్యత కాదు ఎందుకంటే ఈ పార్టీ ఆర్గనైజేషన్లో మీ అందరూ కూడా ఒకే మాట మీద ఆడతాం ఇప్పుడు వైసీపీ ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకళ్ళు ఒకరికి పడదు ఒకొక్కరు మాట్లాడుకోరు కానీ మేమైతే ఖచ్చితంగా మేము కూర్చుని డిస్కస్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏ విషయం వచ్చినా మీ అందరం కూర్చున్నా డిస్కస్ చేద్దాం బాధ్యత అందరిది తప్పించి ఒకరితో కాదు ఎందుకంటే ఈ జిల్లాలో ఓడిపోయామంటే బాధ్యత మీ మా అందరిది కూడా బాధ్యత నైతికి బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ మీ మాటకి మేము ఇస్తున్నాం మీరు ఏమన్నారంటే ఓడిపోతే అందరిది బాధితున్నారు థ్యాంక్ యూ సార్ మీ ఉదాహరణ స్వభావానికి హ్యాట్స్ ఆఫ్ కానీ నిమ్మకాయల చిన్నారి చెప్ప ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే మీడియాకు అవకాశం ఇచ్చి ఆయన మాట్లాడారు గోడింట్లో బుచ్చే చౌదరి ఎంత బిజీగా ఉన్నా సరే ఆ రోజు దిశ పోలీసులు ఎంత బిజీగా ఉన్నా సరే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి చేశారు యనమాల రామకృష్ణుడు గారి దగ్గరికి ఇదే మీడియా వెళ్తే ఆయన కొంచెం కూడా గౌరవం లేకుండా కొంచెం కూడా మర్యాద లేకుండా ఒక విలేకరిని ఆయన చూడకుండా మాట్లాడడం ఎంతవరకు కట్టడరు ఒక విలేకరికి ఇలా జరిగితే ప్రజలకు ఇంకేం న్యాయం చేయాలంటారు అదేముండదు ఆయన ఆయన ఎన్నో ఎన్నో సమస్యల మీద స్పందిస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు పాలట్ బ్యూరో సభ్యుడిగా మంచి సలహాలు చూచినాలో చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రెస్ కూడా ఎప్పటికప్పుడు రోజు కూడా స్పందించి సమస్యలు స్పందించి వస్తూ ఉంటాడు ఆయన ఒక ఒకసారి ఆరోగ్యం ఈ మధ్యకాలంలో కొంచెం ఆరోగ్యం ఇబ్బంది ఉన్నా అండి ఆరోగ్యం ఉన్నప్పుడు ఎవరు కూడా మాట్లాడలేరు ఆయనయితే ప్రెస్కే నా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అందుబాటులో ఉండి మధ్యసాలను ఇవ్వడం జరుగుతుంది అంటే సార్ యాక్చువల్గా మీరు అంటున్నారు మీ జిల్లాలో మీ ముగ్గురు అంటే ఎవరైతే బుచ్చ చౌదరి గారు మీరు తిరుమల రామకృష్ణ గారు ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ స్పష్టంగా టీడీపీ యొక్క అభివృద్ధి ఎంతవరకు ఉందో టీడీపీ యొక్క పార్టీ క్యాడర్ కూడా కాపాడుకునేందుకు అంతైనా మీకు ఉంది మీరు అంటున్నారు నేను ప్రతి చోట వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుస్తాను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను అలాగే గోరండ్ల పూర్తి చౌదరి మరి ఆ సంస్కారం ఆ సంస్కృతి అంటే మీకు చాలా బిజీ మీకు వయసు ఐక్వాల్గా హనుబాబు రామకృష్ణ గారికి మీకు పెద్ద దేశ డిఫరెన్స్ ఏమి ఉండదు మీకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి మీరెంత విలువ ఇచ్చి ఎంత చక్కగా ప్రజలతో మీరు అయినా మీరు ఆయనందుకు ఏం చెప్తారు కదా ఆయన ఒక్కొక్కరితో ఒక్కొక్క పాలసీ ఆయన మాకు ఒక గాడ్ ఫాదర్ కింద అక్కడ స్టేట్ పార్టీ సేవలు అందితా ఉన్నాడు మేమేమో ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నాం మొదటి నుంచి కూడా అదే పని ఆయన స్టేట్ పార్టీకి సంబంధించి స్టేట్ పార్టీ ఆర్గనైజేషన్ కానీ సలహాలు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు మేము పనిచేస్తాం అప్పుడు పనిచేస్తాం ఇప్పుడు పనిచేస్తాం ఇప్పుడు అంతే ఆయన తిరగలేదని అనుకోవద్దు ఎందుకంటే ఆయన మంచి సలాలు ఆయన సబ్జెక్ట్ ఉంది మాకు మంచి సలాలు చూచొని ఇస్తే ఇవ్వడం జరుగుతుంది సార్ పార్టీ కార్యకర్తలంతా నిమ్మకాల చిన్నరాజప్ప గారి దగ్గర వచ్చి సార్ మాకు ఈ సమస్య ఉంది అంటే పార్టీలో కానివ్వండి లేకపోతే ఇతర సమస్యలు కానివ్వండి ఖచ్చితంగా చినరాజప్ప గారు క్లియర్ చేస్తారు అదేవిధంగా పార్టీలో కొంతమంది పెద్ద క్లియర్ చేస్తారు మరి అమలాపురంలో ఉన్న మీరు పెద్దాపురంలో వచ్చి లాస్ట్ మీంట్లో బీఫామ్ టికెట్ తీసుకొని పెద్ద పెద్దాపురంలో పోటీ చేసి నెగ్గారు ప్రజల సేవ చేశారు ఏనాడైనా ఎక్కడైనా తుని కాన్స్టిట్యున్సీలో మన యనమాల రామకృష్ణ గారు నెగ్గిన చరిత్ర గతంలో తప్ప ఇప్పుడు ఉందా లేదండి ఏమంటారు ఒకటి ఆయన ఆయన ఆరు పర్యాలు ఎమ్మెల్యేగా నెగ్గాడు ఆయన ఓ రాజకోటను బద్దలు కొట్టి అక్కడ శాసనసభ్యుడికి వచ్చాడు ఆరు పర్యన చేశాడు నేను ఇంకా ఇంకా ఎమ్మెల్యేగా పోటీ చేయను అని డిసైడ్ అయిన తర్వాత ఆయన మానే ఓడిపోయింది అక్కడ కాన్స్టిట్యు ఆయన ఉన్న నాడు బలంగా ఉంది పార్టీ బలంగా ఉంది ఉంటాయి ఇప్పుడు ఆయన ఎక్కువ సమయం స్టేట్ పార్టీకి కేటాయించడం వలన కొంచెం ఇబ్బంది ఉన్న కింద వచ్చినప్పుడు కృష్ణుడు కూడా ఈ మధ్యకాలంలో యాక్టివ్ అయ్యాడు బాగా పని ఇప్పుడు ఇప్పటికప్పుడు మేము కూడా గైడెన్స్ ఇచ్చి బాగా చేయమని చెప్పి ఎంకరేజ్ రామకృష్ణ గారు కానీ నేను కానీ ఎంకరేజ్ చేసి కొంచెం స్పీడప్ చేయడం జరిగింది ఇప్పుడు అన్నీ కూడా రాబోయే రోజుల్లో అన్నీ కూడా పార్టీ ఆర్గనైజేషన్ సెట్ అయ్యి ముందుకెళ్తాం సార్ పెద్దాపురంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కానీ దౌలూరు దొరబాబు ఎవరైతే వైఎస్ఆర్సీపీ సమన్వయంకరుతున్నారో నిమ్మకాయ చిన్నరాజప్పని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తరిమి తరిమి అమలాపురం కొడతామంటున్నారు దాని మీద స్పందన ఏంటి సార్ ఇప్పుడు నన్ను నన్ను ఓడించినా ఇంకొక ఓడించినా ఒక నాయకుడికి సరిపోతుంది అది ప్రజలు చెప్పాలి అది ప్రజలు ఓట్లు ఎత్తేనే మేము నెగ్గుతాం ప్రజలు ఓకపోతే నెగ్గాం అలాగే పార్టీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆర్గనైజేషన్లో బాగా సెట్ చేసుకుని మేము ముందుకెళ్తే పార్టీ ఉంది ఒక పక్కన ఓ పక్కన ఏమో మేము ఉన్నాం మేము కూడా ఆ నియోజకవర్గంలో ఎక్కడా కూడా తప్పు చేయలేదు బ్రహ్మాండంగా పనిచేసాం మరి ఇవాళ అతను అంటే ఉనికి కోసం చెప్పుకోవాలి ఎందుకంటే లేకపోతే అలాగంటే ఉనికి ఎవడో కూడా కార్యకర్తలు నిలబడే పరిస్థితి కనపట్లేదు అని చేస్తారు చెప్పుకుంటాడు మాకు ఏమి ఇబ్బంది లేదు మాకు ప్రజల మీద ఆధారం ప్రజలు నేను అభివృద్ధి చేస్తే నాకు ఓటేస్తారు నేను అభివృద్ధి చేయకపోతే ఓటేయరు నేను అభివృద్ధి చేశాను లేదా అన్నదే ప్రజలకు తెలుసు ప్రజలు నన్ను గెలిపిస్తాను సార్ ఇప్పుడు రాష్ట్రంలో చాలా భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా విగ్రహాల ధ్వంసం మత కలోహలాలు ఇవన్నీ కూడా అవుతున్నాయి కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీ విద్యావంతులు రాజకీయ వ్యక్తులు అంతా కూడా ఇది కావాలని చంద్రబాబు నాయుడే చేస్తున్నారు అది కూడా ఇచ్చిన క్లారిటీ పిల్లనిచ్చిన మామనే వెన్నుపూడు పొడవగా లేని జగన్మోహన్ రెడ్డిని ఇరికించడం పెద్ద పనేం కాదు ఇతను అదే చేస్తున్నాడని చెప్పి అంటున్నారు దాని స్పందన ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మరి ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాలు చరిత్రలో ఎప్పుడు కూడా తప్పు చేయలేదు ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఆలోచించి చెప్పించి గొడవలు రాకూడదు ప్రశాంతంగా ఉండాలని చెప్పారు నేను కూడా ఉదాహరణ నేనే ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ స్పాట్కి వెళ్ళి సెట్ చేసి రా అని చెప్పి చెప్పేవాడు ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన కాడి నుంచి కూడా జరుగుతున్నది ఇవాళది కాదు ఏడాది సంవత్సరం నుంచి కొంచెం బయటపడ్డాయి కానీ ఇంతకుముందు కూడా ఆయన వచ్చిన కాడి నుంచి స్టార్ట్ అయినాయి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయినాయి దీనికి కారణం ఏంటంటే పోలీసు యంత్రాంగం ఒక కేసు పర్ఫెక్ట్గా పట్టుకుని ఉంటే ఈ భయం ఉంటుంది వీళ్ళు అసలు పట్టుకోకపోవటం ఏ సీరియస్గా తీసుకోకపోవటం ఏదో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి వదిరేయటం లేకపోతే సీబీఐకి ఇచ్చేయనని చెప్పేసి ఆ సీబీఐ కూడా ఘటనలో సిబిఐ కూడా ఇవ్వలేదు ఎంక్వైరీ చేయలేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ మారి ఇవాళ తెలుగుదేశం పట్టుకోండి ఎవరుంటే చూడండి అక్కడ వెళ్ళి మన రామతీర్థంలో ఎవరైతే రామభక్ తున్నకి వెళ్ళి అది తీసినే పోలీసులే తీసుకెళ్ళారు అది బయట దించారు అతని మీద కేసు పెట్టారు అలాగే రాజమండ్రిలో ఎవరైతే ఈ అబ్సారం జరిగిందని చెప్పి క్లియర్ చేయించోడు దగ్గర ఉన్నాడు చేసాడు అతని మీద కేసు పెట్టారు అంటే వీళ్ళందరినీ కూడా ఇలా వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా ఇలా కేసు దిగిస్తే ఇది తెలుగుదేశం ఇది చేసింది చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రయత్నం చేస్తాడు ఎన్టీ రామారావు గారు అంటారు మీరు ఎన్టీ రామారావు గారు రోజు తెలుగుదేశం పార్టీ మార్పు జరగపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాకపోతే ఆ రోజు మార్పు చేయకపోతే తెలుగుదేశం పార్టీ లేదు ఇవాళ తెలుగుదేశం బతుకుందంటే ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ మార్పు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం వల్ల ఇన్ని సంవత్సరాలు పార్టీ బతుకుందా ఓకే సార్ ఇప్పుడు మీరు స్పష్టంగా చెప్తున్నారు ఈ విగ్రహ ధ్వంసాలు ఖచ్చితంగా ఈ ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది జరిగింది అంటున్నారు అదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఈరోజు పేదలందరికీ అమ్మ అమ్మఒడి అని ఆంగ్ల విద్య అని ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారాయన దీనిపైన సక్రమంగా జరుగుతుంది మీ పెద్దపురం కాన్సిక్వెన్స్ కాన్సిక్వెంట్ కాబట్టి మీ పెద్దపురం ప్రజలకు ఎంతవరకు న్యాయం జరిగింది అంటారు అంటే ఈయన డెవిషన్ అవుట్ సైడ్స్ ఉన్నాయి అవుట్ సైడ్స్లో మంచి అవుట్ సైట్ ఇచ్చి రెండు సెంట్లు ఇచ్చి ఉంటే పెద్దలు సాటిస్ఫై అవుతారు సెంట్ ఇచ్చి అది మునిగిపోయింది ఇచ్చి ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో ఆ సైట్ దగ్గరికి వెళ్ళినట్టు పెద్ద విరిసే పరిస్థితి ఎందుకంటే మునిగిపోద్ది నేను నిర్ణయం తీసుకున్నా నాకు ఉపకారం లేదన్నది మేము పెద్దాపురంలో ఆరు వేల ఐదు వేల ఐదు వందలు ఇల్లు కట్టాను ఇవేళ నాకు ఎప్పుడు ఎత్తారని ఎదురు చూస్తున్నారు అది ఏది టిట్కోలని అలాగా ఎవరైనా లబ్ధిదారులు ఎదురు చూసి నాకు కావాలి కావాలన్న పరిస్థితి రావాలి కానీ బాబు నాకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చి మొక్కుబడికి ఇచ్చాడు అన్న పరిస్థితి రాకూడదు రాష్ట్రం అంతా జరిగింది మా పెద్ద పనులు కూడా జరిగింది ఓకే సరే ఇది ఏదైతే ల్యాండ్ ఇక్విజేషన్ రైతుల నుంచి భూ సేకరణ అన్నది పర్ఫెక్ట్గా జరుగుతుందంటారా ఇది జరిగింది ఇప్పుడు ఇది ఆర్డీఓ మీద నడితే పర్ఫెక్ట్గా జరుగుతుంది ఎమ్మెల్యేల మీద పెడితే పర్ఫెక్ట్గా జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల మీద పెట్టాడు ఎమ్మెల్యే ముప్పై ముప్పై లక్షలు భూమి ఉన్నాయి నలభై లక్షలకి కొని నలభై లక్షలు పది లక్షలు కొట్టాడు రాష్ట్రం అంతా కూడా ఇది జరిగింది అంటే మేము పూర్వం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఉన్నా ల్యాండ్ ఎక్విజిషన్లో ఓన్లీ ఆర్డీఓ కలెక్టర్ బాధ్యత తప్పించి ఎవరు బాధ్యత ఉండేవారు ఈ దళారీ వ్యవస్థ పెరిగిపోయింది ఈ ఈ అవుట్ సైడ్ కొనుగోళ్ళలో పూర్తిగా ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యారు ఒక పది లక్షలు పదిహేను లక్షలు వేసుకున్నారో కొన్నారో దాని మీద రేట్ ఎక్కువైంది భూమి కూడా మంచి భూమి దొరకలేదు పూర్వం ఏదైనా సరే అనువుగా ఉన్న భూమి ఇది ప్రజలకు ఉపయోగపడదా లేదా అన్నది ప్రజలు కోరుకున్న భూమి ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా మేము ఎక్కడో ఇచ్చాం ఏదో ఊర్లు ఇచ్చాం మీరు వెళ్ళాలని అన్నాడు పక్క ఊళ్ళు ఇచ్చారు పక్క ఊళ్ళో అక్కడికి వెళ్ళలేదు ఉదాహరణ కాకినాడ ఇచ్చారు కాకినాడకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు కోమరిగిరిలో ఇచ్చారు ఇక్కడ కాకినాడలో పనిచేసిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఆ భూమి చూస్తే ఉప్పాడ ఉప్పాడదేంటి మునిగిపోయే పరిస్థితి వీళ్ళు ఎంత లేవులు చేసినా లేవులు చేశారు నేను కాదంటలే లేవులు చేసినా సరిపోతుంది అది ఇంకా మునిగిపోతాం ఓకే సార్ ఇంత ట్రాన్స్పరెంట్గా మీరు రాజకీయాలకు వచ్చి ఊరు కానీ ఊరు అమలాపురం మీద కానీ పెద్దపురం వచ్చి మీరు నిలబడి జెండా ఎక్కడ తెలుగుదేశం జెండా కానీ ఇటువంటి మీ పైన ఏదైతే మన ఇంటర్వ్యూ జరుగుతుందో ఈ ఇల్లు కోసం కూడా కొన్ని రూమర్స్ ఇప్పుడు రో ప్రతి ఒక్కరికి కూడా బా ఇల్లు బాధ్యత ఉంది ఇల్లు కట్టుకోకపోతే వీడు ఎక్కడ మళ్ళీ వెళ్ళిపోతాడంటే ప్రచారం చేసిన వాళ్ళు వెళ్ళే నేను పెద్దపురం వచ్చాడు వీడు మళ్ళీ ఉండడు ఇక్కడ తరం వెళ్ళిపోతాడని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు మళ్ళీ ఇల్లు కొట్టుకుంటే ఇల్లు మీద కూడా ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళే ప్రతి ఒక్కరికి ఇల్లు బాధ్యత చిన్నోడో పెద్దోడో పరిస్థితిని బట్టి ఇల్లు కట్టుకుంటా ఉంటాడు నాకు స్తోమత ఉంది నాకు నేను స్తోమత లేని కాదు నేను ఒకరి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను నలభై సంవత్సరాలు ట్రాన్స్పరెంట్గా పనిచేసాను ఎవడి చేత మాట్లాడిపించుకోలేదు నా చేత ఎవడో అన్నాడని నాకు భయం లేదు ఎందుకంటే నా నా మీద నమ్మ నమ్మకం ప్రజలు కొంత ప్రజలు నేను ఏం చేస్తానో ఏ ఈ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు ఏడు ఏడు సంవత్సరం ఇది పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా అదే స్థాయిలో ప్రజలు మీద అభిమానం ఉన్నారు సార్ మీరు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టే అనుభవం మీకుంది కానీ ఇప్పుడు సుచరిత్ర గారు హోంమంత్రిగా ఉన్నారు ఆవిడ పాలన కానీ ఆవిడ పరిపాలన అంటే ఆవిడ తీసుకున్న యాక్షన్స్ ఏమైనా రాష్ట్రానికి ఉపయోగపడేలా ఉన్నాయి సార్ అంటే ఆ రోజు పరిపాలన అంతా కూడా హోమ్ హోమ్కి సంబంధించి ఏదైనా స్పందించడం కానీ స్పాటుకు వెళ్ళడం కానీ నేను వెళ్ళి ఉన్నారు ఇలా సుచరిత్ర గారు వెళ్ళపోతుంది వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి గారు హోమ్ డిపార్ట్మెంట్ని పరిపాలన చేస్తున్నాను ఆయన చేత ఈ డెసిషన్ తీసుకోలేదు ఆయన పరిపాలన చేస్తున్నాను అరవై డెసిషన్ నేను తీసుకున్నాను ఏదో ఉంటే ముఖ్యమంత్రి గారితో నేను కూడా మాట్లాడేవాడిని కాదని నేను అంటలేదు ముఖ్య సమస్యలు వచ్చినప్పుడు తోటి మాట్లాడి పని ఏదో ఉంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడే సమస్యలు పరిష్కరించాలి కానీ సజ్జల రామకృష్ణ గారి డైరెక్షన్లో హోం మంత్రి గారు పనిచేస్తే ఇంకా విలువ లేదు ఓకే సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఈ జిల్లాలో ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా మీకు సంబంధం ఆ జిల్లా మాట్లాడుకుందాం తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ వీక్ అయిపోయింది అవునా కాదా అసలు ఎందుకు వీక్ అయింది అసలు నాకు అర్థం అవ్వట్లేదు అదే సరే సరే నువ్వు నాకు నాకు అబ్జర్వేషన్ ఉంది కార్యకర్తలు వీక్ అవ్వలేదు కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు వీక్ అయ్యారు ఎక్కడా కూడా నాయకులు జిల్లాలో నాయకులు ఇప్పుడు పార్లమెంటు పెట్టిన తర్వాత మళ్ళీ ఆర్గనైజేషన్ సెట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పార్టీ ఆర్గనేషన్ ఎక్కడికైనా అబ్జర్వ్ చేస్తున్నాడో ఎవడు పని చేస్తున్నాడో ఎవడు పని చేయట్లేదు అని చూస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పటికి చాలా నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఆ అబ్జర్వేషన్ బాగుంది ఎవరైనా పని చేయకపోతే ఖాళీగా ఉన్న కూడా పిలప్ చేయడానికి మాకు ఆదేశాలు ఇచ్చాడు పార్లమెంట్ ఇన్ఛార్జీలు పెట్టాడు పార్లమెంట్ ఇన్ఛార్జీ ఇక్కడ ఈ సత్యనారాయణమూర్తి తీసుకోదావరికి రెండు రెండు పార్లమెంట్లకి అతను వస్తున్నాడో అబ్జర్వేషన్ చూసుకుంటున్నాడో రిపోర్ట్ ఎప్పటికప్పుడుకి ఎత్తున్నాడో ఎవరైతే వీక్గా ఉన్నారో వీక్ వీక్లు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఆల్టర్నేటివ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది కరెక్టే సార్ పార్టీ కేడర్ని కాపాడే విషయంలో బండారు సత్యనారాయణ కావచ్చు నిమ్మకాళ్ళ చిన్నజప్ప కావచ్చు చాలా కృషి చేస్తున్నారు అయినా సరే మీరు వెళ్ళినప్పుడు మాత్రం మేకపోతు గాంభీర్యంలో మీ ముందు మాట్లాడుతున్నారు తప్ప మీరు ఇలా అవుట్ బయటకు రాగానే పార్టీలో అంతగా విభేదాలు ఉన్నాయి అంటే అప్పుడు కదా మేము మా పార్టీ మొదటి నుంచి కూడా కమిట్మెంట్ పార్టీ ఎవడ రోడ్ ఎక్కడో మీకు ఎక్కడ చూడండి ప్రెస్ స్టేట్మెంట్ ఎక్కడన్నా ఒక కార్యకర్త మీద కానీ నాయకుడి మీద ఏముంటే మాలో మేము మాట్లాడుకుంటాం మేము సెట్ చేస్తాం లేకపోతే రాంగేష్ గారు నేను వెళ్తాం కూర్చుంటాం కూర్చోబెడతాం ఇబ్బంది లేకుండా సెట్ చేసి పెడతాం ఎక్కడ కూడా ప్రెస్కి వెళ్ళి పరిస్థితి కనపడదు ఇప్పుడు వైసీపీ నుంచి చూస్తున్నారు ఒక్క మీటింగ్ పెట్టమని నాళ్ళకి మీటింగ్ పెట్టి కొట్టు కొట్టేసుకుంటున్నారు ఎక్కడన్నా ఆ వాళ్ళకే మాకే పోల్చుకోవడానికి అసలు అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ ఒక కమిట్మెంట్ పార్టీ ఒక చంద్రబాబు నాయకత్వంలో ఒకటే మాట ఒకటే పాట చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే మేము వినాలి మేము ముందుకెళ్తున్నాం సార్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేడలయ బ్రిడ్జ్ విషయంలో చాలా అవినీతి జరిగింది అని చెప్పి రా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ నిండు సభలో మీరు కూడా సాక్ష్యం దాన్ని మీరు కూడా ఉన్నారు ఆ రోజు అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది కదా సార్ ఏది మేడలయ్య వస్తారు కాదు అక్కడ ఈ ఇది మేడలైన భూమి అంతా కూడా ఈ తెలుగుదేశం కాదు ముందు కాంగ్రెస్ కాడ నుంచి కూడా ఈ ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి పదిహేను సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల కిందట వచ్చింది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ముందే వచ్చింది ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు అనేక అడ్డంకులు అనేక ప్రాబ్లమ్ తోటి ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది ఈ బ్రిడ్జి తెచ్చుకోవడం పర్మిషన్ తెచ్చుకున్నారు బ్రిడ్జ్ కడుతున్నారు అది కూడా ప్రాబ్లం ఉంది బోస్ గారు చెప్పినట్టు కొంత ముంపు ప్రాంతం అది కాదని నేను అంటలేదు అది చాలా లెవెల్ చేయాలి ఇప్పుడు నేను చెప్తాను కదా ఎలాంటి భూములు ఎత్తున్నారో గవర్నమెంట్ పల్ల పల్లె ప పళ్ళ ఉన్న భూములు ఎత్తున్నారు అదే భూములాంటిది అది ప్రైవేట్ది కనుక వాళ్ళు ఎంత ఎంతవరకు లెవెల్ చేసుకుంటే అంత సేల్స్ అవుతాయి అది వాళ్ళ మీద ఆధారపడడం దాన్ని బోస్ గారు చెప్పినట్టు ఆ ప్రాంతం ఇవ్వటం వలన కొంత సముద్రం నీరు అక్కడ ఇదివరకు నిలబడేది నిలబట్టలేదని చెప్పారు అంతే సార్ నిజంగా చెప్పండి బుద్ధిన్నే ఉదయాన్ని పూజ చేసుకుని వచ్చారు తెలుగుదేశం పార్టీ క్యాడర్లో అంతర్గత విభేదాలు లేవు ఒకటి తెలుగుదేశం పార్టీ క్యాడరు మాతోనే ఉన్నారు రెండు ఈ రెండు మీరు ఎక్కిపిస్తున్నారు మనస్ఫూర్తి ఖచ్చితంగానే నేను మా తెలుగుదేశం క్యాడర్ మాతోటే ఉన్నారు అంతర్గత విభేదాలు అన్నాయి ఆ నాయకుని బట్టి కొంత కొంత వస్తాయి కానీ ఎవరు రోడ్డుకి ఎక్కరు నేను నేను చెప్తున్నాను ఇప్పుడు ఏమైనా రోడ్డుకి ఎక్కితే మేము ఉన్నాం పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం సెటిల్ చేస్తాం ఎవరైనా కూడా కార్యకర్తను కలుపుకోకపోతే మార్పి మార్చి చేసే పరిస్థితి కూడా ఇవాళ మా పార్టీకి ధైర్యం దమ్ము ఉంది అంతే తప్పించి కేటర్ మాతోటి ఉండగా కేటర్ అంతా తెలుగుదేశం పార్టీ కేటరే కాదు ఈ రెండు ఈ రెండు సంవత్సరాలు అయిన తర్వాత ప్రజలు కూడా మాతోటి వచ్చారు ఎవరైతే వైసీపీ ఓట్లేరో వాళ్ళకొడతో అనుభూతులు అయిపోయారు మాకు ఈ ఈ పరిపాలన చూసి తలకాయ పొడి వచ్చింది అందరికీ కూడా ఒక రకం కాదు వీళ్ళేసి ట్యాక్సీలు కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలు కానీ ప్రజలు ఇసుకెత్తిపోయారు అని చేత కేటర్ ప్రమాణంగా ఉంది ప్రజలు కూడా మాతోటి వచ్చారు సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఒకటి ఉంది రేపు ఏప్రిల్ మేలో ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ కాబట్టి ఎలక్షన్ ఆపేరు ఈ ఏడు ఏప్రిల్ మేలో పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అందులో టీడీపీ ఏమాత్రం ఇచ్చేస్తుందంకో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు మేము చెద్దమయ్యాం మొదటిసారి మొన్న మొన్న కూడా మేము నామినేషన్ వేసాం ఒక కొన్ని మూడు రెండు మూడు జిల్లాల్లో ఇలా దౌర్జన్యాలు చేసేసారు ఇప్పుడు ఈ దౌర్జన్యాలు కూడా చేయలేము ఇప్పుడు ఎందుకంటే మా ఈ మధ్యకాలంలో ఈ లెరైస్మెంట్ చూసిన తర్వాత కేటర్ కూడా స్ట్రాంగ్ అయింది మేము అన్నిటి అన్ని స్థానాల్లో కూడా యునానమస్ అవ్వకుండా మొత్తం అన్నింటి పోటీ చేస్తాం ప్రజలు మాకు సపోర్ట్ చేస్తాం సార్ అనపర్తి ఇష్యూ మన అక్కడ జరిగింది సార్ అనపర్తిలో ఒక టీడీపీ కార్యకర్త విషయం తాగడం చనిపోవడం కూడా జరిగింది ఆనందరావు గారి విషయం కొలగుర్తి గ్రామంలో మరి అక్కడ టీడీపీ ఎందుకు స్ట్రాంగ్గా లేదు సార్ ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు కదా టీడీపీ ఎందుకు సపోర్ట్ చేయలేదు టీడీపీ బృందం వచ్చింది వెళ్ళింది ఎప్పటికప్పుడు రెడ్డి గారు రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు కూడా ఫాలో అవుతున్నాడు ఎన్ని చేతలు ఎందుకు చేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు రెండు రకాలు ఈ కొన్ని ప్రభుత్వం చేసే బాధ్యత ప్రభుత్వం కొంత ఉంటుంది మారల్ సపోర్ట్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంటుంది మారల్ సపోర్ట్ మేము ఇస్తాం కానీ యాక్షన్ ఎవరు చేయాలి గవర్నమెంట్ చేయాలి మళ్ళీ రివర్స్లో కేసు పెట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టి మేము గట్టిగా మాట్లాడితే మా మీద కేసు పెట్టే పరిస్థితికి ఇలా ఈ గవర్నమెంట్ అవుతుంది అందుచేత మారల్ సపోర్టు స్వానుభూతి మాకు ఖచ్చితంగా మేము ఎవరికి వచ్చినా స్వానుభూతికి వెళ్తాం మారల్ సపోర్ట్ ఇస్తాం ధైర్యం కూడా అని చెప్తాం కానీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతుంది ఈ విషయాల్లో పూర్తిగా ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది అది అందుచేత ప్రభుత్వం రేపు ప్రజలు ఫెయిల్ అయితే ప్రజలే దానికి గుణపాఠం చెప్తారు సార్ ఇప్పటి వరకు మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చి చాలా అద్భుతంగా మీ పార్టీ క్యాటర్ స్ట్రాంగ్ ఉందని చెప్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఆదేశాలు మేము ఫాలో అవుతుందని చెప్తున్నారు కానీ ఫైనల్గా ఫైనల్ క్వశ్చన్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఒక అంటే ఫోర్త్ స్టేట్స్ ఉంటాయి సార్ ఒక ఇండియాకి ఫోర్త్ స్టేట్ అంటే భారతదేశం నాలుగు స్టేట్లు ఉంటాయి ఒకటి లెజిస్లేటివ్ అంటే మీరు అసెంబ్లీ రెండు ఎగ్జిక్యూటివ్ అంటే పరిపాలన మూడు జుడిషియరీ అంటే కోర్టు నాలుగు మేము ఫోర్త్ స్టేట్ ఈ ఫోర్త్ స్టేట్కి తెలుగుదేశంలో ఉన్న ముగ్గురు నాయకులు జిల్లాలో ఉన్న ముగ్గురు నాయకులకి ఇద్దరికి అపారమైన గౌరవం ఉంది అపారమైన విలువలు ఉన్నాయి కానీ ఒక నాయకుడికి లేదు ఒక విలేకరికి ఒక ఫోర్త్ స్టేట్కి గౌరవం దక్కని ఆ దక్కని విషయంలో ప్రజలకు దక్కుతుందని మీరు అనుకుంటున్నారు అలా కాదు ఇండివిజువల్ తీసుకొచ్చి ఇందులో పెడతాం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక ఇండివిజువల్ ఒక కేసు కూడా ఇండివిజువల్ ఇప్పుడు అందరితో అలా ఉంటారు అందరూ కూడా ఏ కారణం అవ్వచ్చు అక్కడ పరిస్థితులు పట్టవచ్చు చేయొచ్చు తప్పించి మేమైతే తెలుగుదేశం పార్టీ ప్రెస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీ అందరం కూడా గౌరవిత్తం పిలిచినప్పుడు టైం ఉండొచ్చు టైం లేకపోవచ్చు అవి టైంకి వెళ్తే ఆ టైం అని చెప్పవచ్చు మేము మేము ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు ఇస్తాం ప్రెస్ మీట్ పెడుతున్నాం దాన్ని బాగా ఫోకస్ చేస్తున్నారు ఒక శాఖ తప్పించి అన్నీ కూడా మాకు ఫోకస్ చేస్తున్నాయి కొన్ని ఛానల్స్ ఉంటావా చా న్యూట్రల్కి వెళ్ళవచ్చు లేకపోతే వన్ సైడ్కి వెళ్ళవచ్చు ఎన్ని శాఖ వన్ సైడ్గా పోతుంది కానీ అన్నీ కూడా న్యూట్రల్కి వెళ్ళి ఆ వాస్తవ పరిస్థితి అంతా కూడా ప్రజలు చెప్తున్నారు దానికి మేము సంతోషించం ఎందుకంటే అసలు వాస్తవాలన్నీ కూడా బయటికి వెళ్ళాలి కనుక మీ మీడియా ద్వారా బయటికి వెళ్తున్నా మేము ఏదైతే మాకు గౌరవం ఉందా ఓకే ఎనీహౌస్ సార్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి రాబోయే పంచాయత్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ నెగ్గాలనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇరవై నాలుగులో కూడా ప్రజలకు మీరు మీరెంతో ఎందుకంటే ఖచ్చితంగా పెద్ద ఎందుకంటే ఒక ఇది తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో నిమ్మకాల వచ్చినారని చెప్పే ఒక బ్రాండ్ ఎందుకంటే ఎవరు తీలండి అది ఎందుకంటే ఆ చేసే మంచిగాని ప్రతి ఒక్కరు చెప్తుంటారు సార్ పెద్ద పొరుము ఎంత ఉంటాయి ప్రతి ఇంటికి వస్తారైనా సొంత మనిషి మాకైనా ఒక పెళ్లి బిజిన వస్తారు ఒక పుట్టిన బిజెస్ వస్తారు ఆ మంచి ఆ డెవలప్మెంట్ నెగ్గింది అని మేము అనుకుంటున్నాం మీలానే అందరు ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగులో అధికారం రావచ్చు మీలా అందరు లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు కూడా మీరు మళ్ళీ కూడా కోటం చూడక తప్పదని మాకు ఉద్దేశం మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా ఇప్పటి వరకు నిమ్మకాయ చినరాజప్ప గారితో గెస్ట్ వర్క్ కార్యక్రమం జరిగింది ఆయన ఎక్కడ కూడా కొంచెం కూడా నిస్సహపడకుండా పార్టీ క్యాడర్ మాతోనే ఉంది ఒకవేళ పార్టీ క్యాడర్లో అవకతవకలు జరిగితే పెద్దలం మేమున్నాం అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీలా మేము రోడ్డును పడమని చెప్పి ఆయన చాలా ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేతన మోగుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు నిమ్మకాల చిన్నరాజప్ప అనగానే పెద్దాపురం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన పేరు ముద్రించుకున్న వ్యక్తి నిమ్మకాయల చిన్నరాజప్ప మరి చూద్దాం ఇప్పుడు వరకు నిమ్మకాయల చిన్నరాజప్ప గారితో గెస్ట్ కార్యక్రమం అయింది మరో గెస్ట్తో మరో గెస్ట్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు